పువ్వులు అంటేనే మనకి ఆడవారు గుర్తుకొస్తారు తలలో పువ్వులు పెట్టుకోవడం మన భారతదేశంలో పురాతన కారణం చూస్తున్న సాంప్రదాయం అయితే మగవారు పువ్వులు పెట్టుకునే సాంప్రదాయం కూడా మన దేశంలో ఉంది ఆ వివరాలేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పువ్వులు అని చెబితేనే వాటి సువాసన మృదుత్వం రంగులు సృష్టి యొక్క అత్యద్భుతాలు స్ఫురణకు వస్తాయి ప్రస్తుతం మానవ సమాజంలో పవిత్రత అనేది ఎంత వెతికినా కనిపించని వస్తువుగా ఉంటోంది అయితే పువ్వులు పవిత్ర వనాలుగా పరిశుద్ధతను కలిగి విశ్వమంతటా మెరుస్తూ ఉంటాయి పువ్వులన్నీ కూడా త్యాగ దీపాలే ఏ పూల మొక్క కూడా తన కోసం పువ్వుల్ని పుష్పించడం లేదు అన్నీ ఇతర జీవుల కోసమే ఉంటున్నాయి ఎవరూ కోయినప్పటికీ కూడా పువ్వులు నేల రాలినా అవి భూమిలో ఎరువుగా మారుతాయి తన సువాసనలతో పొడమిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతాయి మంత్రాల వల్ల మాయల వల్ల తాంత్రిక శక్తుల ద్వారా సాధించలేని వాటిని పువ్వులతో సులువుగా సాధించగలం ఎంతోమంది సిద్ధ పురుషులు పువ్వులకు సంబంధించిన దైవిక రహస్యాలెన్నింటినో మనకు అందించడం జరిగింది స్త్రీలు తలలో పువ్వులు పెట్టుకోవడమనేది భారతదేశంలో ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో ఒక సాధారణమైన విషయం ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తరువాత స్త్రీలు సంప్రదాయంగా తలలో పూలు పెట్టుకుంటారు ఈ పువ్వులు ఖచ్చితంగా స్త్రీలకు ఎంతో అందాన్నిస్తాయి పువ్వులు అందంగా కనిపించడానికే కాకుండా నిగుఢమైన అర్థం కలిగి ఉంటాయి ప్రతి పువ్వుకు దాని సొంత ప్రత్యేకతను కలిగి ఉంటుంది పువ్వులు ప్రేమకు అదృష్టానికి సంతోషానికి శ్రేయస్సుకూ చిహ్నాలు స్త్రీ తన జడలో పూలు పెట్టుకుంటే ఆమె ఇల్లంతా సంతోషంతో నిండి ఉంటుందని నమ్ముతారు సాధారణంగా స్త్రీలు తెల్లటి మల్లెపూలను తమ జడలో ధరిస్తారు కానీ మల్లెపూలతో పాటు గులాబీ బంతి మందార వయోలెట్స్ని కూడా తలలో పెట్టుకుంటూ ఉంటారు సుమంగళి ఆడవారు పూలు పెట్టుకోవడం అనేది సంప్రదాయంగా వస్తూనే ఉంది మన సంస్కృతిలో మగవాళ్లు తలలో పువ్వులు పెట్టుకునే సాంప్రదాయం ఉందట మనకి పూర్వకాలంలో శిఖ అనేది మగవారికి ఉండేది అంటే తలలో వెనక పిలక పెట్టుకోవడం దీనినే గోదానం అని అంటారు ఆ పిలక గోస్పాదం అంతుండాలట మగవారు స్నానం చేసేటప్పుడు ఆ పిలక విప్పి చేయాలనే సంప్రదాయం ఉండేదట ఆ శిఖం వేసుకున్నప్పుడు మగవారు ఆలయానికి వెళ్ళేటప్పుడు ఆ శిఖంలో ఒక్క పువ్వైనా పెట్టుకునేవారట అలాగే పుష్పమాల కూడా పెట్టుకునేవారట ఇప్పుడు ఈ రోజుల్లో శిఖ ఉండటం లేదు కాబట్టి మగవారు చెవిలో పెట్టుకుంటున్నారని పండితులు చెప్తున్నారు కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా పుష్పం ధరించాల్సిందేనని చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి